వారు ఈ మధ్య మూడు నుంచి కూడా నేను షాక్ అయ్యా చూసి ఆయన రమ్మంటే ఎలక్షన్ కమిషన్ నా గౌరవం లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి గురువు గారు ఇది తప్పు మీరు పంపించడం అయినా మీ మీద గౌరవంతో ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో నేను మెయిల్ ఇస్తున్నాను అని రిజిస్టర్ పోస్ట్ చేశా. రిజిస్టర్ పోస్ట్ కంటే మెయిల్ కూడా ఇచ్చారా? మెయిల్ కూడా ఇచ్చా. రిజిస్టర్ పోస్ట్ చేశా, మెయిల్ కూడా ఇచ్చా. చదువుకున్నారు, రిప్లై ఇచ్చారు. ఏమి రిప్లై ఇచ్చారు ఈసారి? మళ్ళీ మూడు మళ్ళీ ఐదు అది అని ఉంటాడు. మీరు స్వయంగా రావాలండి. దేవుడు స్వయంగా రావడానికి నేను ఎదుగుతాడు. నన్ను పోసారం మొహం తెలుసు కదా, స్వయంగా మాడే కదా, లెటర్ రాసా కదా. ఏమిటి టార్చర్? ప్రూఫ్ ఉంటే ఎక్కడ ఉంది? ప్రూఫ్ ఉందా? ఎలా ఇప్పుడు చెప్తాను లైవ్లో, ప్రూఫ్ ఉంది. ఇదిగో ఈ క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి. దగ్గరకు వస్తా, ఆడే ఉంటా. మీరు పొమ్మ కదా పోను. ఇది అన్యాయం కదా. ఏమనుకుంటారు? నేను తెలుసు ఎలక్షన్ కమిషన్ గొప్పదని. మా ఊళ్ళో ఏమనుకుంటారు? చంద్రబాబుకి అనుకూలంగా మారిందా అని జనం అనుకుంటారు. అనుకుంటారు. అలా అనుకునే అవసరం ఇవ్వద్దు. మీరు యు ఆర్ గ్రేట్ పర్సన్. సార్ మీరు ఎన్నికల ముందే సార్ మీరు ఎలక్షన్ కమిషన్ కలిసి సినిమా స్టోరీ చెప్పి ఏప్రిల్ 11 కంటే ముందే సినిమా విడుదల చేస్తారా? కన్విన్స్ చేసి మీ స్టోరీ చెప్పి ఎలక్షన్ కమిషన్ కన్విన్స్. అసలు ఏముంది, సినిమాకి ఎలక్షన్ సంబంధం లేదండి. సినిమా సంబంధం ఉందంటే నేను సినిమా తీయాలి, సంసార వాళ్ళు దాన్ని రిలీజ్ చేయాలి. ఇదే సంబంధం. అంతప్ప ఎవరు కేసు పెట్టి వాళ్ళ సంబంధాలు ఉండవు. అక్రమ సంబంధాలు అవుతాయి ఇవి. మా సెన్సారు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు. వెరీ జెన్యున్ సినిమా చూస్తారు. ఇదిగో మురళి గారి డైలాగులు, ఇతను సేమ్ పలానా గెటప్ వేశారు, ఉండకూడదు, ఉంటే తీసేస్తారు. లేదనుకో ఇందులో ఏముందయ్యా అని ఇస్తారు. నేను అగ్నిస్ట్కి తీలా, సమాజానికి అగ్నిస్ట్కి తీలా, ప్రభుత్వానికి అగ్నిస్ట్కి తీలా, ఒక ముఖ్యమంత్రి అగ్నిస్ట్గా తీలా. అనగనగ ఒక ముఖ్యమంత్రి నా సినిమాలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారే, ఆపడి దుర్యోధన ముఖ్యమంత్రి ఉన్నాడు, తీలా. ఒకటి సినిమా వాడు సినిమా తీయటానికి ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వ్యవస్థ, సేమ్ సెన్సార్ కూడా ఒక వ్యవస్థ ఉంది. మా కోసం అదొక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ లేకపోతే మీరు చెప్పినట్టుగా మీరు కూడా ఎలక్షన్ కమిషన్ వెళ్ళండి అనొచ్చు. మాకు వ్యవస్థ ఉందే. మేము ఏం తీస్తాము, ఏం తీయము, ఏది గుడ్ ఏది బ్యాడ్, ఏది కావాలి, ఏది ఉద్దరిది, మాకు వ్యవస్థ ఉందే. ఇప్పుడు ప్రభావిత అరే నాయన ఇందులో నైతిక నైతికత ఏంటయ్యా? నేనేమన్నా వెబ్సైట్ పంపించానా? అది ఎవరు చెప్పాడు? కాదు నువ్వు గుర్తుపెట్టుకోండి. ఒకటే ఆ కోడ్ గురించి నేను చెప్తాను సార్ మీకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమా ఎలాంటిది ప్రభావితం అంటే, ఏమండి ఈ సినిమా చూసి కాంగ్రెస్కి ఓట్లేస్తారు, అందుకని ఏంటంటే తప్పలేదు, అది ప్రభావితం చేస్తాయి. అదయ్యా ఒకటే నాన్న, నేను అడుగుతున్నా టీవీలో, నేను అడుగుతున్నా, నేను కూర్చున్నాను, రేపొద్దున టీవీలోనే కూర్చుంటా, ఇవే మాటలు మాట్లాడతా, మీరు ఆపుతారా? మీరు ఎందుకు ఆపరు? అది ప్రభావితం చేద్దా టీవీలో. ఇప్పుడు టీవీ ముందు కూర్చొని మాట్లాడితే ప్రభావితం చేయింది, సినిమా ప్రభావితం చేస్తా. ఓ మంచి ఏం చెప్పావు సినిమాలో? మంచి వాళ్ళకి ఓట్లేయండి, పలానాడు ఒకటి ఏమో చెప్పరా? మేనిఫెస్టో ఏమండి మనకు ఉపయోగపడే సినిమా నేను తీస్తే దీనికి నైతికత ఏంటి? ఇది ప్రభావితం ఏంటంట. ఏమన్నా మేనిఫెస్టోలో 100% ఏమైతే వాగ్దానం చేశారో వాళ్ళతో నెరవేర్చాలి. అది తప్ప ఎవరు ప్రభావితం చేస్తుంది చెప్పటవా? ఎవరు దెబ్బో, ఎవరు లఫ్టో వాళ్ళు ప్రభావితం చేస్తారు. మంచి వాళ్ళు ప్రభావితం చేయదే. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయవు, లంగా పనులు చేస్తావు, నిన్ను ప్రభావితం చేస్తా. ఏం చేయమన్నాడు? అడ్డమైన పనులు. నువ్వు అడ్డమైన పనులు చేయటానికి నీ కోడి అడ్డమైన మిషన్కి అడిగితే కోడి అడ్డు వస్తా. నువ్వు రోజు తిడుతున్నావు, ఇష్టం వచ్చి తిడుతున్నావు దేశ ప్రధాని, నీ కోడి అడ్డం రాదు. మరి కామన్ మ్యాన్కి మాత్రం మా కోట్లు పిన్నీసులు దబ్బనాలు అడ్డు వస్తాయా? ఎట్ట లాజిక్ అన్న ఇది? రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, లైవ్లో పెడతా, మీ అందరి మీద రికమెండ్ చేసి అన్న పలానాడు ఓటై పలానా ఓటు వేయద్దంట. అది ప్రభావితం చేస్తా? చేస్తుంది. ఎవరి నేను చెప్పింది నిజమైతే ప్రభావితం చేస్తాయి, నేను చెప్పింది అబద్ధం అయితే ప్రభావితం చేయదు.
నేను చెప్పిందే ప్రభావితం చేస్తే ఎప్పుడు ఒకే పార్టీ గురించే మాట్లాడుతుంటా. గెలుస్తారా? గెలవరు. జనం అమాయకులు కాదు. సినిమా చూసి ప్రభావితం అయిపోయి ఓట్లు మార్చుకునేంత అమాయకులు ఏం కాదు ప్రజలు. దే ఆర్ గుడ్. సడన్ గా ఎప్పుడండి అసలు సినిమా ఇది ఇది 7 నెలల కింద మ్యాటర్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చింది? అంటే ఎక్కడ దొరుకుతాయి మన దాకా నీకు నాకే తెలియదు, ప్రధానమంత్రులకే తెలియదు, ఎవరు తెలుస్తుంది? వాళ్ళు మొన్నగా మొన్న అనౌన్స్ చేశారు నా సినిమా ఎప్పుడు 6-7 నెలల నుంచి మొదలు పెట్టిందో. 6-7 నెలల్లో ఎన్ని సినిమాలు తీస్తాం? ఈ ఫిట్టింగ్ కోసం ఎంతకంటే దుర్మార్గం ఏమో చెప్పు. సరేంటిగా అది దూరం వెళ్ళాలి నాన్న, రూమ్మేట్ విలేజ్కి వెళ్ళాం, ఆడ ప్రశాంత్ పిలిచి ఎందుకు వచ్చాయి తెద్దాం, వచ్చాయి చేద్దాం అనుకున్నాం. దూరం వెళ్ళాలి అదేంది 2-3-4 నెలలు 6 నెలలు అయిపోయింది. అప్పటికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 6-7 నెలలు ప్లాన్ చేస్తామన్నా అంత పండుతుండే నేను. నోటికి వచ్చింది మిషన్లకి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడిని కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమానపరస్తాను తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా, ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అదే రిపోర్ట్ అట్ట లేదు. చంద్రబాబు ఓటీ దొడ్డు చెప్పాడు, అది సినిమా పరంగా చెప్పలా ప్రెస్ మీట్లో చెప్పా. ఎవరు మీకు బెస్ట్ అనిపితే వాళ్ళు ఓటేయండి అయ్యా, ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు అని నేను ఓటర్ నాకు అభ్యర్థిగా నా ఓటర్గా నేను ఫీల్ అవుతాడే, నాకు జగన్ ఇష్టం జగన్ కొట్టేసుకుంటా, మీకు ఇష్టమైతే ఏం లేకపోలేదు సార్. ఇప్పుడు నా మీద కేసు లేదు, ఇలాంటి కేసు అది కూడా ఇలాంటి కేసే అన్నయ్య, ఇలాంటి కేసే నా మీద కేసు పెట్టా. సో మదంతే ఇగో ఇప్పుడు ఓటే ఓటే చెప్తాను, జగన్ గురించి వచ్చే టాపిక్ నేను చెప్తా. ఇప్పుడు జగన్ ఏమన్నా ఒకటే మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆశ దొరుకుతుంది. జగన్ ఏమన్నా ఎప్పుడైనా భూకబ్జాలు చేశాడా, బ్యాంక్ లోన్ తీసుకుని ఎగ్గొట్టాడా సుజా చౌదరిలాగా? తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ దొంగలు మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆయన బుక్అప్ చేసేసాడా? నేను నాన్న ఇప్పుడు తలుచుకుంటే పోసాన్ని ఇప్పుడు మెడబడికి లెక్కలగలదు, ఈడీ లెక్కలగలదు, జేడీ లెక్కలగలదు, ఎవడో లెక్కలగలదు, అట్లా తయారైపోయింది వ్యవస్థ అన్న. సిబిఐ ఎంత దరిద్రంగా తయారైందో ఎగ్జాంపుల్ ఇంటి మొత్తం చూశారుగా, ఎమ్మటే కదా కేంద్రం తీసిపారేసింది, సిబిఐ ఆఫీసర్ తీసిపారేసింది, అవినీతి చేస్తున్నా కదా, అవినీతి జడ్జీలు లేరా, అవినీతి సిబిఐ ఆఫీసర్ లేరా, అవినీతి పోలీసులు లేరా, అవినీతి రాజకీయ నాయకులు లేరా, ఎవరు అవినీతి ప్రజలు లేరా, అవినీతి అన్ని వ్యవస్థలో ఉన్నాయి. కక్ష కాదు, గురుగారు ప్రతిపక్ష నాయకుడి పైన కోటికెత్తు పొడిచి వాళ్ళు చెప్పి లెటర్ తీసిన మహానుభావులు మనవాళ్ళు, ఏది నోట్లో లింగాలు తీస్తారే, అలా వాళ్ళ జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్ని ఎత్తికారు, అప్పుడు లేదు లెటరు. అవునా? కొంచెం చూసుకోండి మీరు, క్లిప్పింగ్ దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్నది చిన్న కత్తి ఏదో దుబ్బడు ఇంకోటి అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ ఇలాగ పేపర్ వచ్చింది, ఎలా ఉంది ఆ పేపరు ఏమి, ఇదిగో వాళ్ళ జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు, ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు, ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా, కానీ పోలీసులు చూపించారు లెటరు ఒక్క మడతనుందా, లెటర్లు ఏంటి ఏమైనా పుడతాయండి, లింగాలు ఎలా వస్తుంది నోట్లోంచి బంగారం ఎలా వస్తుంది, నోట్లోంచి బంగారమే వస్తుంది, ఏది పేగుల్లోంచి నోట్లోంచి లింగాలే వస్తున్నాయి, పేపర్లు రావా, జగన్ అరెస్ట్ చేయరా, హాఫ్ కాల్ జగన్ తలుచుకుంటే చంద్రబాబు తలుచుకుంటే జగన్ హాఫ్ కాల్ ఇంటి రామారావు చెప్పినటువంటి జగన్ చెప్పలేడా, ఇంటి రామారావు చెప్పాడు చంపి ఏమన్నా తెలుసా, పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఎన్టీఆర్కి విలువలు లేవు చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది, ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి ఎన్టీ రామారావు పొడిచి
ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయి ఎన్టీ రామారావుకి విలువ లేవంటున్నాడయ్యా. అదే కదా పాత. సో మీరు అంటే ఈ టాపిక్ ఇప్పుడు జరుగుతుంది వైఎస్ వివేకానంద గారి డైవర్ట్ చేయడానికి అంటారా వాళ్ళు టీడీపీ వాళ్ళు? నానా చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవరు లేడు ఇండియాలో, ఇంకా లేడు, ఏమైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా? వస్తే కంగారు పుతమ సుందరి గారా, మహాత్మా గాంధీ దొంగ అంటే ఈ మూమెంట్ లో ఒకరే ఇలాగ మాట్లాడగలుగుతారు? అతను వివేకానంద పేరే ఎత్తలా, వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా, ఈసీ ఎందుకు పంపించింది? అదే అన్న ఈసీ, ఈసీ మీద నాకు గౌరవం ఉంది, ఈసీ మీద నాకు అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది, అందుకని రిక్వెస్ట్ చేస్తున్నా ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి. జైలు చాలా మంది వెళ్ళారు, ఎమర్జెన్సీ ఉంది, ఎంతమంది వెళ్ళారు జైలుకి? వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు. అంతకంటే డేంజర్, అంతకంటే డేంజర్. ఇప్పుడు ఏమయ్యా రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడో కొనుక్కుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు చంద్రబాబు పేరు ఉండారా చెప్పండి మీరు? నేను ఇచ్చుకుంటా పోసాలంటే అంతగాడు కూడా లేడని, పోసాలంటే అంతగాడు, పోసాలంటే ఉత్తముడు, పోసానికి అంతకంటే గొప్పడని నేను సర్టిఫికెట్ ఇచ్చుకుంటా తెలుద్దా? సర్టిఫికెట్ లేవు నేను ఎప్పుడు ఇస్తా? చాలా మంది రాట్లా చూడు వేరే వెళ్తేకో మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెప్తా ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికెట్లు వస్తాయంటే ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు డాక్టరేట్, డాక్టర్ పోసాలకు ఇష్టపడి నన్ను అడిగారు ఎవరు అన్న మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు దేనికి ఇస్తారా నేనేం చేశానన్న ఎక్కువ లేదన్న 5 లాక్స్ అన్న అన్నాడు. ఇలా డాక్టరేట్ చాలా వచ్చింది చంద్రబాబుకి. అది ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్లి చేసుకున్నాం 15 ఏళ్ళు మా ఆవిడ రోజు కొట్టి రోజు వాటలు పెట్టి 16 సంవత్సరం నా దేవత అంటే ఎట్టుంటది, ఎలా ఉంటుంది, న్యాయం అనిపిస్తుందా? సరిపోయింది అనమాట. అయితే రోజు నువ్వు నీ పెళ్ళాలని కుట్టయ్యా కొట్టే రోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతలు అన్నంలో విషం పెట్టిగా చంపుద్ది, నేను అన్నంలో విషం పెట్టి చంపుద్ది. జనం కూడా అలా చంపాలి రాజకీయ జీవితాలు, కొంతమంది రాజకీయ జీవితాలని అలాగే చంపాలి జనం కూడా అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న ఎవరు వచ్చారు అనగా?